హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ పరిటాల మూర్తి. చాలామందికి న్యాయపరమైన అలాగే చట్టపరమైన సందేహాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా తీర్చేందుకు ఈరోజు మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ విఎస్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అనేక సందేహాలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంకోటి రీసెంట్గా మనం చూసినట్లయితే ఒకటి పూజారి కేసు అనేది బాగా హైలైట్ అయింది. అందులో ఏంటంటే ఈ కాల్ రికార్డు ఆధారంగానే పోలీసులు అనేది ఆ దర్యాప్తు కానీ అది కానీ పెట్టారు. ఈ కాల్ రికార్డ్స్ అనేవి ఎంతవరకు కోర్టులో చెల్లుతాయంటారు, అంటే వాటిని ప్రూఫ్ కింద తీసుకుంటారా, ఏ సందర్భాల్లో తీసుకుంటారు? డెఫినెట్గా ఈ యొక్క కాల్ రికార్డింగ్స్ అనేవి ఇన్వెస్టిగేషన్లో ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఆ యొక్క ఎవిడెన్సెస్ డెఫినెట్గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా పరిగణించబడుతుంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేవి ఆడియో వీడియో రెండు కూడా కోర్టు ముందు చెల్లుతాయి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా. సో ఆ యొక్క ఎవిడెన్సెస్ తప్పకుండా ఆ వాయిస్ అదే పర్సన్దా కాదా అనేది కూడా నిర్ధారించడానికి మన దగ్గర ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఆ పర్సన్ అంటాడు అది నేను కాదు, నేను మాట్లాడలేదు అంటాడు. అతనికి అగెనెస్ట్గా ఏదైనా ఎవిడెన్స్ కోర్టు ముందు వచ్చినప్పుడు ఇదిగో బాబు నువ్వే నీ ఆడియో అనేది కోర్టు ముందు వచ్చింది, మరి దీనికి ఏమంటావు, ఏం జవాబు చెప్తావు అన్నప్పుడు లేదండి అది నా వాయిస్ కాదు ఇమిటేట్ చేశారంటాడు. అటువంటప్పుడు డెఫినెట్గా ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ యొక్క ఆడియో రికార్డింగ్ని ఆ ల్యాబ్కి పంపించి ఇతని వాయిస్ని కూడా మళ్ళీ రికార్డ్ చేసి కోర్టు ముందు ఈ రికార్డింగ్ని మరియు ఆ రికార్డింగ్ని ఆ రెండు రికార్డింగ్స్ని ఫోరెన్స్ ల్యాబ్ పంపించి ఆ వాయిస్ యాక్చువల్గా ఇతనిదా కాదా అని నిర్ధారణకి వచ్చి ఆ రిపోర్టు ద్వారానే అతనికి శిక్ష పడడం జరుగుతుంది. అంటే ఏ సందర్భాల్లో ఈ కాల్ రికార్డింగ్ అనేది చెల్లదంట? చెల్లదు అనే ప్రసక్తి లేదు. ఇది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా డెఫినెట్గా ఆడియో వీడియో రికార్డింగ్స్ని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. దిస్ ఇస్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అన్నారు. అటువంటప్పుడు మీకు ఏ కేసులోనైనా ఆడియో వీడియో రికార్డింగ్స్ చెల్తాయి. అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ చాట్స్ అంటారు, వాట్సాప్ చాట్స్లో కూడా దూషించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా నన్ను ఫలానా ఫోన్ ద్వారా వచ్చిన నా ఫోన్కి వచ్చిన వాట్సాప్ చాట్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ చాట్స్ అతనివా కాదా అని నిర్ధారించడానికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ దాన్ని తీసుకుంటుంది. తీసుకొని అండ్ ఈ యొక్క టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, టెలిఫోన్ కంపెనీస్ వాళ్ళు కూడా దాన్ని ఈ మెసేజ్ ఫలానా కంపెనీ ద్వారా వచ్చిందా లేదా అని చెప్పి రిపోర్ట్ కూడా ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని శిక్షించే అధికారం కోర్టుకు ఉంది. కాబట్టి ఎవిడెన్సెస్ అనేవి ఆడియో వీడియో అండ్ చాట్స్ అవిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవిడెన్స్ లాగా తీసుకొని దాన్ని శిక్షించే అధికారం హక్కు మనకి చట్టంలో ఉంది. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మా సోషల్ పోస్ట్ ఛానల్కి వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో. వెల్కమ్ అండి, వెల్కమ్. సో ఇది సుధాకర్ గారు, సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. ఆయన ద్వారా మనం అనేక సందేహాలకి సమాధానాలు తెలుసుకున్నాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం సార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి సార్ని అడగడం జరుగుతుంది. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.